చర్చించబోయే అంశం కాంగ్రెస్ లోకి మైనంపల్లి వేముల వీరేశం కాంగ్రెస్ లోకి అంటే ముఖ్యంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీటు మైనంపల్లి హనుమంతరావు ఆశించారు వాళ్ళ అబ్బాయికి రోహిత్ కి మెదక్ సీటు ఆశించారు బీఆర్ఎస్ తరపున కానీ ఈ నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే మల్కాజ్గిరి సీటు అనౌన్స్ చేశారు కానీ మెదక్ మాత్రం వాళ్ళ అబ్బాయి రోహిత్కి ఇవ్వలేకపోవడంతో మైనంపల్లి హనుమంతరావు చాలా తీవ్ర ఆవేదనతో చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక మూమెంట్లో హరీష్ రావును కూడా కామెంట్ చేసిన సందర్భం చూశాం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా మళ్ళా అంటే ఒక టైం ఇచ్చింది మైనంపల్లి హనుమంతరావు ఏమైనా సారీ చెప్తారా లేదా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటారా వెనక్కి తీసుకుంటారా అని ఆలోచించారు కానీ ఎక్కడ మైనంపల్లి మాత్రం ఎక్కడ తగ్గలేదు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వెంటనే మల్కాజ్గిరి ఏదైతే కేటాయించిందో మైనంపల్లి హనుమంతరావుకి అది కూడా తిరిగి తీసేసుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మైనంపల్లి ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కార్యకర్తలతో చర్చించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోకి వస్తారు కాంగ్రెస్లోకి వెళ్తారు అన్న నేపథ్యంలో ఒక విధంగా కాంగ్రెస్లో అంటే ఎప్పుడైతే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్న నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లోకి వస్తారు అని కూడా ఊహాగానాలు వెలువెత్తున్నాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లో చేరతారు అని కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ నేపథ్యంలో అతను మల్కాజ్గిరి నుంచి నేను కంటెస్ట్ చేస్తాను నాకు వేరే చోట నుంచి ఇస్తే నేను కంటెస్ట్ చేయను అన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్లోకి వెళ్తే మల్కాజ్గిరి సీటు మరి మైనంపల్లి హనుమంతరావుకి ఇస్తారా మరి మెదక్ సీటు కొడుకు రోహిత్కి ఇస్తారా కాంగ్రెస్ అధిష్టానం అనేది ఆలోచించాల్సి ఉంది ఇదే నేపథ్యంలో వేముల వీరేశం ఎక్స్ఎమ్మెల్యే నకరేకల్లు అంటే 2014లో వేముల వీరేశం బీఆర్ఎస్ తరపున గెలుపొందారు కానీ 2018లో చిరుమర్తి లింగయ్య అంటే కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు వేముల వీరేశం తర్వాత కొన్ని పరిస్థితుల ద్వారా తర్వాత చిరుమర్తి లింగయ్య మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో 2023 దానికి సిట్టింగులకే ఛాన్స్ ఇస్తానని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో మరి చిరుమర్తి లింగయ్యకే మళ్ళీ బీఆర్ఎస్ సీట్ ఇవ్వడంతో వేముల వీరేశం కొద్దిగా ఆవేదన చెందినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన కూడా కాంగ్రెస్లోకి చేరతారు అన్న నేపథ్యంలో ఏఐసిసి నుంచి కూడా ఆయనకి పిలుపు వచ్చింది ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది మరి ఢిల్లీలో ఏఐసిసి ఒక వాళ్ళ యొక్క ఏఐసిసి వారి ఆధ్వర్యంలో అక్కడే కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో జోష్ మరింత పెరిగినట్టు తెలుస్తోంది మరి నకరేకల్లో మరి చిరుమర్తి లింగయ్య వేముల వీరేశం మరి ఎలా ఉండబోతుందనేది చూడాలి మరి ఇటు పక్కన మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచే కంటెస్ట్ చేస్తాను నాకు లాస్ట్ టైం 75,000 ఓట్లు మెజార్టీ నాకు ఇచ్చారు కాబట్టి నేను మల్కాజ్గిరి ప్రజలకు నేను న్యాయం చేస్తాను నేను అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాను అని మైనంపల్లి హనుమంతరావు చెప్పడం చూశాం మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో మరి సునీల్ కనుగోలు ఒక సర్వే నేపథ్యంలో 70 నుంచి 75 సీట్లు వస్తాయి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి వస్తుంది అని చెప్పిన నేపథ్యంలో మరి మైనంపల్లి హనుమంతరావు ఓ పక్కన వేములపల్లి వీరేశం కాంగ్రెస్లో చేరడం ఒక విధంగా శుభపరిణామం అనుకోవచ్చు మరి ఎలా ఉంటుందనేది 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లో మరి రాజకీయ రణరంగంలో మరి కేసీఆర్ యొక్క వ్యూహం ఫలిస్తుందా లేదా కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందనేది వేచి చూడాలి
మరి ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది? మైనంపల్లి హనుమంతరావు నిన్న శుక్రవారం నాడే రాజీనామా చేశారు, బీఆర్ఎస్కి రాజీనామా చేశారు, కాంగ్రెస్లో చేరిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కి కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. దీనిపైన మనకి మరింత సమాచారం మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ అందిస్తారు లైవ్లో. రమణ, ఎలా ఉండబోతోంది అంటారు? మరి వీళ్ళిద్దరూ కాంగ్రెస్లో చేరబోతున్నారు అని తెలుస్తోంది, మరి కాంగ్రెస్లో ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి వీళ్ళిద్దరికీ? రాజు, తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతుందని చెప్పాలి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకి, ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలకి పార్టీల ఫిరాయింపులు అయితే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి రానివారు ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీని వెతుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తుతం మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు తనకు, తన కొడుకు రోహిత్కు మెదక్ నుంచి రెండు అసెంబ్లీ స్థానాల నుంచి టికెట్ ఆశించాడు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ను అయితే ఇస్తూ ప్రకటన చేసింది. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మైనంపల్లి పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావే తనకు తన కొడుకు టికెట్ రాకుండా చేశాడంటూ ఆయన పైన ఒక స్లిప్పింగ్ కామెంట్స్ కూడా చేశాడు. అప్పటి నుంచి ఆయన కొంత సైలెంట్గా ఉంటున్నాడు. అయితే ఆయనను మైనంపల్లి హనుమంతరావును బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేసింది. అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆ పార్టీలో కొనసాగండి, లేకపోతే మీ కొడుకు మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలలో ఏదైనా అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ కానీ ఇంకోటి కానీ మీరు ఇక్కడి నుంచే మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నచ్చపే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం ససేమిరే అన్నాడు. తనకు తన కొడుకు ఇద్దరికి ఇస్తేనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాననేటువంటి ఒక గట్టి నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆయన బీఆర్ఎస్కి నిన్న రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. వాళ్ళ ఢిల్లీ కూడా వెళ్ళాడు. రేపు సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆయన కొడుకు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇక ఈ ఆయన గతంలో మెదక్లో కావచ్చు లేదా మల్కాజ్గిరిలో కూడా మంచి గట్టి పట్టున్నటువంటి నేత. మళ్ళీ ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బీఆర్ఎస్, అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేసినా కూడా అభ్యర్థికి కొంత టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది ఎన్నికలలో. కాబట్టి మైనంపల్లిని వదులుకోవడం అనేది బీఆర్ఎస్కు కొంత మైనస్. కానీ రాజకీయ సమీకరణాల రీత్యా అది తప్పలేదు. ఎందుకంటే మెదక్ ఇద్దరికి ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇవ్వడం అనేది కుదరలేదు. మెదక్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి ఉన్నారు, మరి ఆమెను కాదని మైనంపల్లి కొడుకు టికెట్ ఇవ్వడం అనేది కూడా సమంజసం కాదని కేసీఆర్ భావించాడు. అందుకే ఇవ్వలేదు. దాంతో ఆయన పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇక మరొక నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకరేకల్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే 2014 నుంచి 2018 వరకు తెలంగాణ మొదటి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వేముల వీరేశం కూడా మరి ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించాడు. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకు చేరినటువంటి చిరుమర్తి లింగయ్యకి ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతోనే ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉండి పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నికలలో ఆయన పోటీ చేయడానికి సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. వేముల వీరేశం కూడా ఢిల్లీకి వెళ్ళారు. వీళ్ళిద్దరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమక్షంలో ఢిల్లీలో చేరేటువంటి అవకాశం ఉంది. అక్కడ వేముల వీరేశం కూడా నకరికల్ నియోజకవర్గంలో మంచి పట్టున్నటువంటి నేత. తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందాడు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి 2018 ముందస్తు ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితులకు బట్టి ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా ఆయనకు నియోజకవర్గం గట్టి పట్టు ఉంది. ఇప్పుడు మరి ప్రభుత్వం మీద 2 సార్లు అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఆ వీరేశంకు ఉద్యమం నుంచి ఉన్నటువంటి వీరేశం టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక సింపతి కావచ్చు ఆయనకు, వారు ఈసారి వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు రాజు. థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ.